మన యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది రాశిఫలాల ద్వారా తెలుసుకోవచ్చు భవిష్యత్తు ఎలా ఉందో చూసి దానికి తగ్గట్టుగా మనం అనుసరించవచ్చు అలానే రాశిఫలాలు ఆధారంగా మనం మార్పులు చేసుకోవచ్చు మరి ఈ ఫిబ్రవరి నెలలో మన రాశిఫలాలు ఏంటో ఎలా ఉన్నాయో అవి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫిబ్రవరి నెల అంటే అందరికీ గుర్తొచ్చేది వ్యాలెంటైన్స్ డే ప్రేమికులు వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వ్యాలంటైన్స్ వీక్ని ఎలా జరుపుకోవాలి అని చూస్తారు అయితే ప్రేమకు సంబంధించి ఏ రాశి వాళ్ళల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళ ప్రేమకు సంబంధించి ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఉన్నాయి సింగిల్గా గా ఉండే మేషరాశి వాళ్లకి ఈ నెలలో ఎవరి మీద అయినా ఫీలింగ్స్ కలిగే అవకాశం ఉంది ప్రేమలో పడే అవకాశం ఉంది పెళ్లైన వాళ్ళకి వాళ్ల పార్ట్నర్తో ప్రేమ పెరుగుతుంది అలానే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ల యొక్క ప్రియుడితో లేదా ప్రియురాలితో ఆనందంగా ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్లకి ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఇబ్బందులు కలగవు చక్కగా ప్రేమగా ఉంటారు వృషభ రాశి వృషభ రాశి వాళ్ల గురించి చూస్తే ఈ రాశి వాళ్లు ప్రేమలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీరు కనుక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ప్రేమ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండేలా తెలుస్తోంది కాబట్టి మీరు ఆచితూచి అనుసరిస్తేనే మంచిది మిథున రాశి మిథున రాశి వాళ్ల గురించి చూస్తే పెళ్లైపోయిన వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్ట్నర్తో కొంచెం సమస్యలు కలిగే అవకాశం ఉంది కొంతమంది అయితే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు ఈ నెలలో ఈ రాశి వాళ్లకు కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా అనుసరించడమే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ల గురించి చూస్తే కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే రిలేషన్షిప్లో వాళ్ళు కూడా ఆఖరికి బాధపడాల్సి వస్తుంది పార్ట్నర్కి దూరంగా వెళ్లేలా కనబడుతుంది సింహరాశి పెళ్ళైన సింహరాశి వాళ్ళు విడాకులు తీసుకొని వేరేగా వెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది సింగిల్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు విధంగా కొనసాగుతూ ఉంటారు ఎలాంటి సమస్య కలగదు కన్యరాశి కన్యరాశి వాళ్ల గురించి చూస్తే సింగల్ సింగిల్గానే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మీరు పెళ్లైన వాళ్ళు అయి ఉంటే మీ యొక్క కష్టాలను ఏమీ పార్ట్నర్ గుర్తించరు అలానే రిలేషన్షిప్లో వాళ్ళు రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది తులారాశి తులారాశి వాళ్ల గురించి చూస్తే పెళ్ళైన వాళ్లలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ తర్వాత సర్దుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సింగిల్గా ఉండేవాళ్లు ఈ నెలలో సింగిల్గానే ఉండాల్సి వస్తుంది ఒకవేళ కనుక వాళ్ళు రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటే అది మంచి నిర్ణయం కాదు వృశ్చిక రాశి రిలేషన్షిప్లో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎమోషనల్ ఇష్యూస్ వాళ్ల జీవితంలో కలుగుతాయి ఈ నెలలో సింగిల్స్ రిలేషన్షిప్లో ఉండే అవకాశం కనబడుతోంది మకర రాశి ఇక మకర రాశి వాళ్ళ గురించి చూస్తే సింగిల్గా ఉన్న వారిలో ఎలాంటి మార్పు లేదు వాళ్ళు సింగిల్గానే ఉండాల్సి వస్తుంది రిలేషన్షిప్లో వాళ్ళు ఈ నెల వాళ్ళ పార్ట్నర్తో బాగా జరుపుకుంటారు చక్కగా వాళ్ళ యొక్క పార్ట్నర్తో అన్ని పంచుకుంటారు కుంభరాశి ఈ నెలలో సింగిల్స్ రిలేషన్షిప్లో ఉండే అవకాశం ఉంది పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఇలా ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి ఇక మీనరాశి సింగిల్గా ఉండే మీనరాశి వాళ్లు రిలేషన్షిప్లో ఉండే అవకాశం ఉంది పెళ్లైన వాళ్లకి ఈ నెల కాస్త కష్టంగా ఉండేటట్టు కనబడుతోంది రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్